పాపం తిరుమల లడ్డూలు ఆ జంతు కొవ్వుని పంది ఫ్యాట్ని కలిపినటువంటి జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు జగన్మోహన్ రెడ్డిని చీకొడుతున్నారు, కాండ్రించి మొహం మీద ఊసే పరిస్థితి. అసలు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని 2024 ఎన్నికల్లో నమ్మలేదు, కాబట్టి 11 సీట్లు ఇచ్చారు, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చీకొట్టే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి తనకు తాను డంకా బజాయించుకుంటున్నాడు కానీ ప్రజలు నమ్మరు. ఎందుకంటే నువ్వు ఏ రోజు హిందూ సాంప్రదాయాన్ని గౌరవించరా? నువ్వు తిరుమలకి ఎప్పుడైనా నీ సతీమణిని తీసుకుంటూ వెళ్ళావా? వెళ్ళలేదు. కోట్లాది మంది భక్తులు తిరుమల వెంకటేశ్వర స్వామికి వస్తే నువ్వు నీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి సెట్ చేయించుకున్నావు, కనీసం నీ ఇంటి పక్కన ఉన్నటువంటి గుడికి కూడా నువ్వు ఏ రోజు వెళ్ళలా. అంటే దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళావు, నీ దగ్గరికే దేవుడు రావాలా? హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే ఏ రోజు నువ్వు మాట్లాడలా? అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం టీటీడీలో అన్యమతస్తులను కట్టడి చేయాలని చెప్పి గట్టి నిర్ణయం తీసుకుంటే ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఏకంగా సీఎస్ పదవి నుంచి పీక్ పక్కన పెట్టావు, అది బహిరంగ సత్యమే. నువ్వు గెలవగానే జెరూసలేం యాత్రకి వెళ్ళావు, సరే అది నీ వ్యక్తిగతం అనుకో, అది పక్కన పెడదాం. కాకపోతే ఇలాగ నువ్వు ఏ రోజు హిందువుల మనోభావాలను ఏ రోజు గౌరవించలే? రాముడు తలదీసేస్తే నువ్వు యాక్షన్ తీసుకున్నావా? ఆంజనేయ స్వామి చేతి ఇరిగిపోతే ఏమవుద్ది, ఇంకో విగ్రహం పెడతాం, రథం తగలబడిపోతే ఏమవుద్ది, ఇంకో కొత్త రథాన్ని జయిస్తారని చెప్పి ఆ కొడాలి నాని మాట్లాడినప్పుడు నువ్వు ఏ రోజైనా ఖండించావా? అదే నీకు హిందూ సాంప్రదాయాల మీద, హిందూ విలువల మీద నీకు ఉన్నటువంటి గౌరవం. అయితే ఇప్పుడు పేటీఎం బ్యాచ్ కొత్తగా ఒక ప్రచారం తీశారు. పాపం జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిన తర్వాత పేటీఎం బ్యాచ్ కొత్త ప్రచారానికి తెరదీశారు. ఏంటి, ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి అడగట్లేదు? మా అన్న చీఫ్ జస్టిస్కి లెటర్ రాస్తా అన్నాడు, ప్రధానమంత్రికి లెటర్ రాస్తా అన్నాడు, మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగట్లేదు అని చెప్పి ఒక కొత్త వివాదానికి తెరదీశారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 48 గంటలు గడిచిపోయినట్టుంది, ఆల్రెడీ అయిపోయినట్టుంది, 48 గంటలు దాటినట్టుంది. ఎందుకు చీఫ్ జస్టిస్కి లేఖ రాయలేదు? ఎందుకు ప్రధానమంత్రికి లేఖ రాయలేదు? సరే లేఖ సంగతి కాసేపు పక్కన పెడదాం. మీరు సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు కదా, విజిలెన్స్ విచారణ, రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తే వైవి సుబ్బారావు, మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారావు నాపై విజిలెన్స్ విచారణ నిలిపివేయండి అని చెప్పి హైకోర్టుకు వెళ్ళాడు. మీరు సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు కదా, ఇక్కడ విజిలెన్స్ విచారణ అంటేనే తడిపేసుకున్నాడు వైవి సుబ్బారెడ్డి. మీకు ఇది కనపట్టలేదేమో, విజిలెన్స్ విచారణ అంటేనే వైవి సుబ్బారెడ్డి తడిపేసుకున్నాడు. చూడండి, టీటీడీ బోర్డు చైర్మన్ గా తాను తీసుకున్న నిర్ణయాలు, విధుల దుర్వినియోగం ఆరోపణలతో తనపై నిర్వహిస్తున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణను రద్దు చేయాలని కోరుతూ సుబ్బారెడ్డి హైకోర్టులో వాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ హైకోర్టు సోమవారం విచారణకు రానుంది. నేను తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కోరారు. నాపై ఆరోపణలు ఏంటి, అందుకు సంబంధించిన ఫైళ్లు ఇవ్వండి అని కోరితే స్పందించలేదు. అంటే టీటీడీ హయాంలో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, ఆ నిర్ణయాల్లోనే ఈ నేతి కొనుగోలు ఒకటి. మీరు నందినికి కాదని ఇచ్చారు కదా ఆ నేతిని, 50 సంవత్సరాలుగా టీటీడీకి నేతిని సప్లై చేస్తున్న నందిని బ్రాండ్ని కాదని, మీరు ఆల్ఫా అనే ఒక ముస్లిం, ఆ పేరులోనే ముస్లిం ఉంది, దానికి ఎందుకు ముస్లిం అని నేను అన్నానంటే దానికి హలాల్ సర్టిఫికేట్ ఉంది. వీళ్ళు ఏదైతే నేతి సప్లైకి కాంట్రాక్ట్ ఇచ్చారో దాని పేరు ఆల్ఫా, పేరులోనే అర్థమవుతుంది. పక్కన పెడితే దానికి ఏం సర్టిఫికేట్ ఉందంటే హలాల్ సర్టిఫికేట్ ఉంది. అలాంటి ఒక కంపెనీకి మీరు ఇచ్చారు కదా కాంట్రాక్టు, మరి ఎలా ఇచ్చారో చెప్పాలి కదా. విజిలెన్స్ విచారణలో మీ తీసుకున్న నిర్ణయాల మీద వివరణ ఇవ్వండి అంటేనే పరిగెత్తుకుంటూ కోర్టుకు వెళ్ళిపోయి విజిలెన్స్ విచారణ ఆపేయాలని చెప్పాడు వైవి సుబ్బారెడ్డి. మరి సిబిఐ విచారణ చేస్తే అసలు మీరు రాష్ట్రంలో దొరుకుతారా? దేశం దాటి పారిపోరా? మీరు దొరుకుతారా? మీరు టీటీడీ విషయంలో సిబిఐ విచారణ జరిగితే మీరు దొరుకుతారా? రేపటి రోజున ఖచ్చితంగా జరిగేది సిబిఐ విచారణే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక దొంగ తెలివి అలవాటు, ఫస్ట్ తానే పొగాయిస్తాడు, తర్వాత తానే తప్పుకుంటాడు. మీకు ఉదాహరణ ఒకటి చెప్తాను నేను. గతంలో వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు మొట్టమొదటి సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఎవరండి? ఎవరు అడిగారు? జగన్మోహన్ రెడ్డి అడిగాడు. అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగాడు. ఓకే, బాగుంది. తర్వాత ముఖ్యమంత్రి కాగానే సిబిఐ ఎంక్వైరీ వద్దని కోర్టుకు వెళ్ళింది ఎవరండి? కోర్టుకు వెళ్ళింది ఎవరు? అదే జగన్మోహన్ రెడ్డి. సిబిఐ ఎంక్వైరీ అడిగింది అదే జగన్మోహన్ రెడ్డి, కోర్టుకు వెళ్ళింది అదే జగన్మోహన్ రెడ్డి. బాబాయి హత్య కేసులోనే నువ్వు 4-5 నెలల వ్యవధిలోనే 4 మార్చేసావే, హత్య తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అవడానికి 2-3 నెలల గ్యాప్ అంతే, మార్చేసావే. అలాంటిది ఇప్పుడు మాత్రం దొంగనాటకాలు కదా, 48 గంటలు గడిచింది, నువ్వు ఎందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయలేదు? ఎందుకు సుప్రీంకోర్టు అలాగే మోడీకి ఎందుకు లేఖ రాయలేదు? నువ్వు సుప్రీంకోర్టుకి మోడీకి ఎందుకు లేఖ రాయలేదు? సిబిఐ విచారణ నేను కోరుతున్నాను, ఒక లేఖ రాయొచ్చు కదా, ఎందుకు రాయలేదు? పేటీఎం బ్యాచ్ ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. విజిలెన్స్ విచారణ అంటేనే తొడుపుకుని పరిగెత్తారు మీరు. విజిలెన్స్ విచారణ అంటే కోర్టుకి వెళ్ళి ఆపేయమన్నారు, ఎందుకు ఆపాలి? విజిలెన్స్ విచారణ ఎందుకు ఆపాలి? ఒకటే ప్రశ్న, విజిలెన్స్ విచారణ ఎందుకు ఆపాలి? ఏ అవకతవకలు జరగకపోతే, ఎటువంటి ఆధారాలు అక్కడ లేకపోతే నీకెందుకు భయం? గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు దడుముకున్నట్టు ఎందుకు వైవి సుబ్బారెడ్డి కోర్టుకు పరిగెట్టాడు?
పేటిఎం బ్యాచ్ మీకు మీరు డబ్బు కొట్టుకుంటే ఓకే, దాన్ని గొప్పగా ఏదో ఫేస్బుక్ లోనో లేకపోతే ట్విట్టర్ లోనో లేకపోతే ఇంకో ఇన్స్టాగ్రామ్ లోనో లైక్ లో వచ్చి వ్యూస్ వస్తే అది గొప్ప, ప్రజలు నమ్మేశారు అనుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో చూసాం ఏం చేశారు ప్రజలు, మీరు కొట్టుకున్న డబ్బు మొత్తాన్ని చూశారు తర్వాత ఓటుతో గుద్దారు. ఏమైంది? ప్రతిపక్ష హోదా లేకుండా మూలన పడాలి, రాష్ట్రంలో తలదాచుకోలేక జగన్మోహన్ రెడ్డి కర్ణాటక బెంగళూరు పారిపోతున్నాడు, పక్క రాష్ట్రం పారిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈ 100 రోజులు గడిచినట్టుంది, 102 రోజులు 103 రోజులు అయినట్టుంది. ఈ 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం 20 రోజులు ఏంటో ఏపీలో ఉన్నాడు, మిగతా 70-80 రోజులు ఎక్కడ ఉన్నాడంటే పక్క రాష్ట్రంలో ఉన్నాడు. అంటే రాష్ట్రంలో తల కూడా ఎత్తుకుని తిరగలేని దారుణమైన ఓటమిని చవి చూశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు టీటీడీ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఘోరాతి ఘోరమైన పాపం. మీరు నందిని బ్రాండ్ను ఎందుకు తప్పించారనే దానికి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. రివర్స్ స్టాండర్ అంట, ఎవడప్ప సొమ్ముతో ఆ నేతను కొంటున్నారు? జగన్మోహన్ రెడ్డి జేబులో ఏమైనా తీసిపెట్టాడా? గవర్నమెంట్ జేబులో నుంచి ఏమైనా తీసిపెట్టిందా? లేదు కదా. ఎవరి సొమ్ము అది? భక్తుల సొమ్ము. మరి భక్తుల సొమ్ములో రివర్స్ టెండర్ వేసి ఆదా చేయమని నిన్ను ఎవడు అడిగాడు నిన్ను? మీకు విషయం తెలుసా, నందిని బ్రాండ్ని తప్పించేటప్పుడు వాళ్ళు ఒకటి చెప్పారంట, మేము ఇచ్చే రేటు కంటే 1 రూపాయి ఎవరు తక్కువకి ఇచ్చినా అందులో కల్తీ జరిగే అవకాశం ఉంది, మీరు మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇది భక్తుల విషయం, కోట్లాది మంది భక్తులకు సంబంధించింది, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రసాదానికి సంబంధించిన విషయం కాబట్టి మీరు 1-4 సార్లు ఆలోచించుకోండి, వద్దంటే మేము తప్పుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే టీటీడీకి మేము ఇచ్చే నేతిలో మాకు రూపాయి కూడా లాభం లేదు, మేము ఖర్చులకే నేతిని ఇస్తున్నాం, భక్తితో సేవాభావంతో ఇస్తున్నాం, అది వ్యాపారం కాదు, కాబట్టి మీరు ఇవ్వకపోయినా మాకు నష్టం లేదు, కానీ 1 రూపాయి తక్కువకి ఇచ్చినా అది ఖచ్చితంగా కల్తీ జరిగే అవకాశం ఉందని నందిని కంపెనీ నొక్కే నాడు టీటీడీ బోర్డుకు చెబితే, నాడు ధర్మారెడ్డికి చెబితే, అయినా మాకు తక్కువకే కావాలి, మీరు ఎలా ఇచ్చినా పర్లేదు, మాకు తక్కువకే ఇవ్వాలన్నారంట. అంటే ఏం చెప్పారంటే వీళ్ళు ఇండైరెక్ట్గా, మీరు కల్తీ చేసి ఇచ్చినా పర్లేదు, మాకు తక్కువకి ఇవ్వండి అని అడిగారంట వీళ్ళు నందిని. నందిని ఒకటే చెప్పింది, మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తితో నేతిని సప్లై చేస్తున్నాం, మేము నాణ్యత విషయంలో రాజీ పడలేం, అలాగని రేటు విషయంలో రూపాయి కూడా మేము తగ్గలేం, ఎందుకంటే మేము లాభాల కోసం దాన్ని ఇవ్వట్లా, మేము లాభం అయితే రూపాయి తగ్గించుకుని ఇస్తాం, కానీ మేము లాభం కోసం ఇవ్వట్లా, మాకు ఏదైతే ఆ రేటు పడిందో మేము దానికే ఇస్తున్నాం, సేవాభావంతో ఇస్తున్నాం, కాబట్టి మేము నాణ్యతలోనూ రాజీ పడం, రేటులోనూ రాజీ పడం అని చెప్పి తెగేసి చెప్పారంట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు ఎలా ఇచ్చినా పర్లేదు, మాకు ఆ రేటుకి ఇవ్వండి, అంటే మీరు కల్తీ చేసినా పర్లేదు, మాకు ఇవ్వండి అని అర్థం. ఎవడు అడిగాడు అసలు? తిరుమల తిరుపతిలో మొత్తం భక్తుల సొమ్ము అది, మొత్తం భక్తుల సొమ్ముతో నడిచేటువంటి ఒక స్వతంత్ర ట్రస్ట్ అది, దానిలో రివర్స్ టెండరింగ్ పెట్టమని ఎవడు అడిగాడు మిమ్మల్ని? ఇందులో కుట్ర కోణం లేదా? అంటే కంపెనీల దగ్గర మళ్ళీ రివర్స్ టెండర్ పేరుతో ఒక 300కో 350కో కుదుర్చుకుని మళ్ళీ అందులో ఒక 50 రూపాయలు వీళ్ళు కమిషన్ దొబ్బుతారు. వీళ్ళు ఏది ఇచ్చిన డబ్బులకే ఇచ్చేస్తారు అనుకున్నారు, మళ్ళీ అందులో కమిషన్ ఉంటుంది తెలికి. అంటే అది 300 రూపాయలు వినివే చేస్తుంది కేజీ నెయ్యి, నీకు 300 ఎవడెత్తున్నాడు? తీసుకురెళ్ళి కేజీ నెయ్యి 300 ఎవడెత్తున్నాడు? నీకు అవునయ్యి అడ్డంగా దొరికిపోయి బొక్క ఇస్తారా? విజిలెన్స్ విచారణ అంటే ఫ్యాంట్లు దొరుకుని కోర్టుకు పరిగెట్టారా? విజిలెన్స్ విచారణ ఆపండి అని చెప్పి, అరే ఒక రోజు కూడా విచారణ జరగలా, వివరణ కోరారంటే ఎస్పీ వివరణ కోరాడు అంతే పరిగెట్టేశాడు విజిలెన్స్ విచారణ వద్దని. అంత భయం ఎందుకు? వైవి సుబ్బారెడ్డికి అంత భయం ఎందుకు? నేను అడుగుతున్నా, మీరు కొడుతున్నారు కదా సిబిఐ విచారణ, సిబిఐ విచారణ, విజిలెన్స్ విచారణ అంటే ఫ్యాంట్ దొరుకున్నారు, నిజంగా సిబిఐ విచారణ అంటే దేశం వదిలి పారిపోతారు, మీరు దొరకకుండా దేశం వదిలి పారిపోతారు. జగన్మోహన్ రెడ్డి 48 గంటల అయింది నేను లేఖ రాస్తానని, ఇప్పటికి సరి చెప్పడి లేడు, మొన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఫరారు, ఇక అంతే మళ్ళీ గడపట్ల. ఇది మీ చిత్తశుద్ధి, మీరు అడ్డంగా దొరికిపోయారు, సోషల్ మీడియాలో మీకు లైకులు వచ్చినాయి షేర్లు వచ్చినాయి మేము డబ్బు కొట్టుకున్నాం కాబట్టి అదే నమ్మేస్తారు అని మీరు అనుకుంటే ఖచ్చితంగా అది పొరపాటే.